హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగా వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆర్సీబీ స్పిన్నర్ యుష్వేంద్ర చాహల్ ను రిటైన్ చేసుకోలేదు కెప్టెన్ కోహ్లీ మాక్స్వెల్ సిరాజ్ మాత్రమే ఆర్సీబీ రిటైన్ చేసుకుంది ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో చాహల్ కు భారీ ధర దక్కనుందని భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు కాగా గత కొన్ని సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి తొలి విడతలో పెద్దగా రాణించకపోయినా యుఏ వేదికగా జరిగిన రెండో విడతలో చాహల్ అద్భుతంగా రాణించారు అయితే రానున్న మెగా వేలంలో చాహల్ ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అతడు తెలిపారు ఈ వేలంలో చహల్ ను దక్కించుకోవడానికి చాలా జట్లు తీవ్రమైన పోటీ పడతాయి అని అతడు తెలిపారు ఆర్సీబీ చాహల్ని తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఐపీఎల్లో అతని అసాధారణ రికార్డ్ కారణంగా ఇతర జట్లు కూడా చాహల్ కోసం తీవ్రమైన పోటీ పడతాయి కొత్తగా వచ్చిన ఫ్రాంచైజ్లు ఎక్కువ మొత్తం వెచ్చించి అతన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి చాహల్ రిటైన్ చేసుకునే మొత్తం కంటే వేలల్లో ఇంకా ఎక్కువ ధర పొందొచ్చు అని అతడు పేర్కొన్నారు ఇక యువ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ ఆటగాళ్లందరూ తమ దేశం కోసం ఆటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని శివరామకృష్ణన్ సూచించారు